సాగునీటి విషయంలో సీమకు రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి కడపలో ఆరోపించారు. శ్రీశైలంలో మిగులు జలాలు వాడుకునే హక్కు ఏపీకి మాత్రమే ఉందనే విషయం మరిచిపోయారా అని ఆయన మండిపడ్డారు. కృష్ణా బోర్డు హెచ్చరించిన శ్రీశైలం జలాలను తెలంగాణ ప్రభుత్వం జూలై నుంచి వాడుకుంటున్నా వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. వరదలు వస్తున్నా ప్రాజెక్టుల్లో చుక్క నీరు నింపే పరిస్థితి లేకపోవడానికి ముందుచూపు లేకపోవడమే కారణమని అన్నారు. ఎప్పుడు సీమలోని ప్రాజెక్టులో నీరు నింపుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా బోర్డు వారు రెండు తూలు లెటర్ రాసి నీవు నీళ్లు వాడుకునే దానికి లేదు, మేము కృష్ణా బోర్డు చెప్పేంత వరకు నువ్వు వాడకూడదు నీళ్ళు అంటే కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఈ రోజు వరకు కూడా కృష్ణా బోర్డు ఆదేశాలను ఖాతరు చేయకుండా కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి తరలించుకోపోతాను. దాదాపుగా నాగార్జున సాగర్ను 250 టీఎంసీల నీటితో నింపడం కూడా జరిగింది తెలంగాణ ప్రాంతం వాళ్ళు. అలాగే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మహబూబ్నగర్ జిల్లా కూడా బ్రహ్మాండంగా నీళ్లు తీసుకుపోయిన సందర్భము ఈరోజు ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిగా ఉన్నటువంటి మనము